Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmuru. Yes, Mari DSC Gurinchi, Mega DSC Gurinchi Rakarakala information list unnaru. But ikkada chaana mandi preparation ippudu start cheste manam get on kavacha. Ledante na preparation of 50% ayipindi, na preparation 80% ayipindi. So manaku dates anevi inka fix kaaledu. So any months time undadaniki chance undi. సో 1 month ఉంటాయిలా, 2 months ఉంటాయిలా, 3 months ఉంటాయి. సో ఇలా రకరకాల డౌట్స్ అనేవి మన కామెంట్స్లో చూస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70% కంప్లీట్ చేశారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో కొంతమంది 100% కంప్లీట్ చేశారు, కొంతమంది అసలు స్టార్ట్ చేయలేదు. సో మరి వీళ్ళందరికీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, సో ఎలాంటి టైం టేబుల్ని ఫాలో కావాలి వీళ్ళంతా. సో మరి డ్యూరేషన్ తెలియదు మనకి, 1 month ఉంటుందా తెలియదు, 2 months తర్వాత కండక్ట్ చేస్తారో తెలియదు, 3 months, 4 months, 5 months, మనకు డ్యూరేషన్ తెలియదు. సో మరి తెలియనప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి సార్ అని అడుగుతున్నారు. సో మనం ఒకటైతే యూనిక్ టైం టేబుల్ తయారు చేస్తామండి. సో డైవర్సిఫైడ్ టైం టేబుల్. సో ఒకవేళ 1 month ఉంటే ఎలా ప్రిపేర్ కావాలి, 2 months ఉంటే ఎలా ప్రిపేర్ కావాలి, 3 months ఉంటే ఎలా ప్రిపేర్ కావాలి, 4 months ఉంటే ఎలా ప్రిపేర్ కావాలి, 5 months. సో మనకి ఇలా ఎవ్రీ మంత్కి డేస్ అన్నీ, సో ఎలా ఏ సబ్జెక్ట్కి ఎన్ని డేస్ కేటాయించాలి, సో 70% కంప్లీట్ అయిన వాళ్ళు అయితే ఎలా, కొత్త వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏం సంగతి, సో ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చూద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది అక్యురేట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంటుంది. అదేవిధంగా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి డెమో వీడియోస్ మనకి డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఒకసారి చూసిన తర్వాత సో సేమ్ మన వాట్స్ బిహైండ్ అనేటువంటి ఛానల్ పేరుతోటి ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, యాప్లో కూడా డెమో వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. అండ్ అది సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం అయినట్లయితే, మంచి ఇన్ఫర్మేషన్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులోకి తీసుకొని వస్తుంటాం, రైట్. సో ఇక్కడ చూద్దామండి మనకి, సో పర్టికులర్ వీరికి సంబంధించిన టైం టేబుల్ అనే కాదు, సో అన్ని రకాల వారికి ఏ టైంలో పెడతారో ఎగ్జామ్ అని తెలియనటువంటి దాన్ని కూడా టైం టేబుల్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎలా ఏంటి అనేది విషయం అయితే చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 1 month డ్యూరేషన్ టైం పెట్టాడు. ఓన్లీ 1 month డ్యూరేషన్ తర్వాత ఎగ్జామ్ కండక్ట్ అవుతుంది అనుకుందాం. అంటే మనకి ఎన్ని రోజులు అండి, కంప్లీట్గా మనకు 30 days టైం అనేది లభిస్తూ ఉంటుంది. సో మరి 30 daysలో ఏంటి అని చూసినట్లయితే ఎలాంటి కొత్త మెటీరియల్ అనేది చదవకూడదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ మన డేట్ రేపే అనౌన్స్ అయింది, 30 days టైం ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలాంటి కొత్త మెటీరియల్ చదవకండి, కొత్త మెటీరియల్ కొనుగోలు చేయకండి. అన్నెసెసరీగా మనకి మనీ వేస్ట్ అవుతుంది, మీకు టైం కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి 80% కొత్త మెటీరియల్ కొనుగోలు చేయొద్దు. అండ్ గివ్ ప్రియారిటీ టు ద రివిజన్ అండ్ మాక్ టెస్ట్. సో ఖచ్చితంగా మీరు ఈ 30 days టైం ఇచ్చాడు అనుకున్నట్లయితే 100% మీరు ప్రయారిటీ దేనికి ఇవ్వాలని చూసినట్లయితే రివిజన్స్కే ఇవ్వండి, ఓన్లీ రివిజన్ అండి. ఎందుకంటే ఈ 30 days టైం టేబుల్ అంటే 30 days తర్వాత ఎగ్జామ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఎవరైతే 100% సిలబస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే రేస్లో ఉంటారు. ఇన్ కేస్ 1 month తర్వాత ఎగ్జామ్ అంటే సో మిగిలిన వాళ్ళంతా ఫట్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా రివిజన్ ప్రయారిటీ ఇవ్వండి. అదేవిధంగా ఎన్ని మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయగలిగితే అన్ని అటెంప్ట్ చేయండి, టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ చేయండి. సో మ్యాక్సిమం మీకు బయట మార్కెట్లో అవైలబుల్ ఉంటే మార్కెట్లో, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటే ఆన్లైన్లో, సో స్టాండర్డ్ ఉన్నాయా లేదా క్వశ్చన్, సో ఓవరాల్గా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కాంటెంట్ని యాజ్ పర్ సిలబస్ కవర్ చేస్తున్నాయా లేదా, మొత్తం కవర్ చేస్తున్నాయా లేదా, మొత్తం చూసుకోండి. చూసుకున్న తర్వాతనే అలాంటి టెస్ట్ సిరీస్లో మాత్రం అటెంప్ట్ చేయండి. సో మన దగ్గర టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, మన యాప్లో ఫ్రీ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు బాగా అనిపిస్తే టెస్ట్ సిరీస్ కూడా మీరు తీసుకోవచ్చండి, రైట్. సో ఇక్కడ ఇన్ కేస్ 30 days పెట్టారనుకోండి, కొంతమంది అడుగుతున్నారు, సో సార్ మరి కొత్తగా ఇప్పుడు మేము డిఎస్సికి స్టార్ట్ చేయొచ్చా, సో వాళ్ళకి 80% రీచ్ కాలేరండి వాళ్ళు. 30 days టైం తర్వాత మనకి డిఎస్సి ఎగ్జామ్ అన్నది కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు, ఎక్కువ పోస్టులు ఉన్నాయి, నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను, నేను చదువుతాను, రీచ్ కాగలుగుతానంటే ఇంపాసిబుల్ అండి. 30 daysలో రీచ్ కావడం హైలీ ఇంపాసిబుల్. ఇమ్మీడియట్గా ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు ఇంతకుముందు ఆ విషయానికి సంబంధించిన అవగాహన ఏమాత్రం లేదన్నప్పుడు ఈ 30 daysలో స్టార్ట్ చేయడం, కంప్లీట్ చేయడం, రివిజన్స్ ఇవ్వడం హైలీ ఇంపాసిబుల్. కాబట్టి కొత్త ఆస్పిరెంట్స్ ఇది కాకుండా ఇంకా వేరే చూసుకుంటే బెటర్. ఇది 30 days టైం టేబుల్ ఇస్తే మన స్ట్రాటజీ ఇలా ఉండాలి. ఎలా ఉండాలండి, సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనం 6 daysలో కంప్లీట్ రివిజన్ కంప్లీట్ కావాలి. అదేవిధంగా మాక్ టెస్ట్లు కంప్లీట్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా పిఏ అండ్ పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్ వచ్చేసి 6 daysలో, ఇది కూడా 6 daysలో మొత్తం రివిజన్ ఇచ్చేసేయాలి, మాక్ టెస్ట్లు కంప్లీట్ అయిపోవాలి. అండ్ కాంటెంట్ వచ్చేసి కంప్లీట్గా 10 daysలో కంప్లీట్గా రివిజన్స్ అండ్ మాక్ టెస్ట్ కంప్లీట్ కావాల్సి ఉంటుంది. అండ్ పెడగాలజీ ఏదైతుందో, పెడగాలజీ ఏదైతే ఉందో సో మెథడాలజీ అంటుంటారు కదా, సో మనకి 16 marks 32 questions ఉంటాయి. దీనికి వచ్చేసి మనకి 8 daysలో కంప్లీట్గా మనకి రివిజన్ అయిపోవాలి. అదేవిధంగా మాక్ టెస్ట్లు కూడా కంప్లీట్ కావాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కంప్లీట్ గా 30 డేస్ అనుకుంటే మనం ఇవ్వాల్సిన డేస్ అండ్ ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకేనా రైట్. ఇక్కడ చూద్దాం నెక్స్ట్. ఇన్ కేస్ మనకి 60 డేస్ టైం ఇచ్చాడు అనుకుందాం. 60 డేస్ ఇచ్చాడు అనుకుందాం. 60 డేస్ తర్వాత ఎగ్జామ్ అని అనౌన్స్‌మెంట్ చేశారు. మరి 60 డేస్ అని అనౌన్స్‌మెంట్ చేశారు అనుకోండి. సో 60 డేస్ లో మరి ఏ విధంగా ఇవ్వాలని చూసినట్లయితే ఖచ్చితంగా 50 డేస్ చదువుకోవడానికి ఇవ్వాలి. అదే విధంగా 10 డేస్ వచ్చి ఖచ్చితంగా రివిజన్ కి ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎక్కడ ఎంత డ్యూరేషన్ అన్న పెట్టనివ్వండి, ఖచ్చితంగా రివిజన్ కుంటూ పర్టికులర్ డేస్ అనేవి మనం సెపరేట్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒకవేళ 60 డేస్ పెట్టారనుకోండి, ఎవరు గెట్ ఆన్ కాగలుగుతారంటే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఆల్మోస్ట్ మనకి ఇప్పటి వరకు 70 to 80% సిలబస్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు గెట్ ఆన్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి 60 డేస్ పెట్టారనుకోండి, టైం 60 డేస్ తర్వాత ఎగ్జామ్ పెట్టారనుకోండి, ఇక్కడ న్యూ ఆస్పిరెంట్స్ కెన్ స్టార్ట్ అండి. కొత్త ఆస్పిరెంట్స్ స్టార్ట్ చేయొచ్చు, బట్ హార్డ్ టు రీచ్, వాళ్ళు రీచ్ కావడానికి చాలా అంటే చాలా కష్టం అవుతుంటుంది. సో బట్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి కొంతమేరకు అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ అలా స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఎలా చదవాల్సి ఉంటుంది, ఆల్రెడీ 70 to 80% కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలా చదవాలి. ఈ 60 డేస్లో 50 డేస్ని డివైడ్ చేసుకున్నట్లయితే మనకి వెయిటేజ్ ప్రకారంగా చూసినట్టయితే కాంటెంట్లో ఎక్కువ మార్క్స్ ఉంటాయి, 44 మార్క్స్ ఉంటాయి. సో వేరాజ్ ఇంకా మనకి మెథడాలజీకి వచ్చేసి 16 మార్క్స్ ఉంటాయి, రెస్ట్ ఆఫ్ ది 2 టాపిక్స్ 10-10 ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా వెయిటేజ్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి వచ్చేసి 8 మార్క్స్ 8 డేస్ ఇవ్వండి, అండ్ పిఐయూకి వచ్చేసి 7 డేస్ ఇవ్వండి, కాంటెంట్ 25 డేస్ ఇవ్వండి, పెడగాజిక్ 10 డేస్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మనకు టోటల్గా 50 డేస్ అయిపోతుంటాయి. అండ్ 10 డేస్లో కంపల్సరీ మనకి రివిజన్ ఇవ్వవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా రివిజన్ ఇవ్వవలసి ఉంటుంది అనమాట. రైట్. సో మరి ఇన్ కేస్ మన ఇక్కడ 2 months కాకుండా 3 months ఇచ్చారనుకోండి, 3 months ఇస్తే ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి మనం. ఓకేనా. సో 3 months అంటే ఏంటి, ఇక్కడ మనకి 90 days అంటే ఇక్కడ కూడా డెఫినెట్గా మన ప్రిపరేషన్కి కొంత డేస్ కేటాయించుకోవాలి, ఖచ్చితంగా రివిజన్ కానీ సపరేట్గా డేస్ డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 90 డేస్లో 80 + 10 అండి, 80 వచ్చేసి మనం చదవడానికి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ 10 డేస్ ఖచ్చితంగా రివిజన్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే కొత్త ఆస్పిరెంట్స్ ఇక్కడ స్టార్ట్ చేయొచ్చండి. ఇన్ కేస్ 3 months టైం ఇచ్చాను అనుకోండి, కొత్త ఆస్పిరెంట్స్ స్టార్ట్ చేయొచ్చు, బట్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, నెంబర్ ఆఫ్ అవర్స్ ఎక్కువగా స్పెండ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడే వాళ్ళు రీచ్ కాగలుగుతారు. సో ఆల్రెడీ కొన్ని నెలల తరబడి చదివే వాళ్ళతో పోటీ పడాలంటే కొత్త ఆస్పిరెంట్స్ అంత ఈజీ కాదండి. అంటే ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళైతే సో చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎక్కువ అవర్స్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పర్టికులర్గా వాళ్ళు వచ్చేసి స్పెసిఫిక్గా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టైం టేబుల్ ఫాలో అవుతూ ఖచ్చితంగా ఎన్ని డేస్లో ఏది కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేస్తేనే వాళ్ళు రేస్లో ఉంటారు, లేదంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. రైట్. ఇక్కడ మరి 90 days ప్లాన్ ఏదైతే ఉందో దీంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 డేస్లో ఫినిష్ కావాలండి, నెక్స్ట్ పిఐఓ వచ్చేసి 10 డేస్లో ఫినిష్ కావాల్సి ఉంటుంది, అండ్ కాంటెంట్ వచ్చేసి 44 డేస్లో ఫినిష్ కావాలి, పెడగాజీ వచ్చేసి 16 రోజుల్లో ఫినిష్ కావాల్సి ఉంటుంది. కంప్లీట్గా మనకి 80 డేస్ అనుకున్నాం కదా, 80 మార్క్స్ కదా, సో యాజ్ పర్ మార్క్సే మనకి ఈ డేస్ అనేది కేటాయించడం జరిగింది. అండ్ టోటల్గా 80 డేస్లో ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ డేస్లో కంప్లీట్ కావాల్సి ఉంటుంది. అండ్ రివిజన్ వచ్చేసి మనకి ఏంటంటే 10 డేస్లో కంప్లీట్ అయిపోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇలా మనకి 3 months ఇచ్చినట్లయితే, 90 డేస్ ఇచ్చినట్లయితే 80 డేస్ ఏమో మీరు కంప్లీట్గా చదవడానికి పర్టికులర్ ఏ సబ్జెక్ట్కి ఎన్ని రోజులు అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో 10 డేస్ డెఫినెట్గా రివిజన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. రైట్. నెక్స్ట్ ఇన్ కేస్ లేదు మరి 4 months టైం ఇచ్చారు, 120 డేస్ ఇచ్చారనుకుందాం. సో 120 డేస్ ఇస్తే ఎలా ప్రిపేర్ కావాల్సి ఉంటుందో చూద్దాం. సో ఇవన్నీ అజంప్షన్ అండి మనకు. సో 4 months ఇస్తే ఇలా ఉండాలి, 3 months మన స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి. సో కొంతమంది కొంతమంది ఏంటి ఇంత ఏం కాలేదు అప్పుడే టైం టేబుల్ అదే అనుకుంటుండొచ్చు. మనం ఒక్క టైం టేబుల్ మెన్షన్ చేయలేదండి ఇక్కడ. సో డిఫరెంట్ స్ట్రాటజీస్ మెన్షన్ చేస్తున్నాం. 3 months అయితే ఏంటి, 4 months ఏంటి, 2 months ఏంటి, 1 month అయితే ఏంటి, ఆఫ్టర్ 5 months తర్వాత ఎగ్జామ్ అంటే ఎలా ఉండాలి, ఎలా చదవాలి, ఎన్ని రోజులు దేనికి కేటాయించాలన్నది. సో నేను ఒక దాదాపుగా 2 గంటలు కూర్చొని దీన్ని చేయడం జరిగింది. సో తప్పకుండా బాగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లైక్ ద వీడియో and share the video. రైట్. ఇన్ కేస్ 4 months అంటే 120 days టైం ఇచ్చిండు అనుకుందాం మనం. 120 daysలో మనకి ఇక్కడ అంటే 120 days అంటే కొంచెం చెప్పుకోదగ్గటువంటి టైమే. సో కాబట్టి 100 days వచ్చేసి ప్రిపరేషన్కి ఇవ్వండి, అండ్ 20 days వచ్చేసి రివిజన్కి ఇచ్చుకోవచ్చు అండి మనం ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ న్యూ ఆస్పిరెంట్స్ ఇక్కడ కూడా సో 90 days కంటే ఎబో ఉంటే కొత్త వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు, బట్ ఎక్కువ టైం స్పెండ్ చేయండి, హార్డ్ వర్క్ ఎక్కువ చేయండి. సో అలా స్పెండ్ చేస్తాను అన్న వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ పర్టికులర్గా కొత్త ఆస్పిరెంట్స్కి అయితే ఈ టైం టేబుల్ ఫాలో అవుతుంది. ఆల్రెడీ ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఎవరంటే పాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి, లేదంటే పాస్ట్ 1 year 2 years నుండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు పెద్దగా అంటే ఆల్రెడీ కంప్లీట్ చేస్తుంటారు మ్యాక్సిమం. ఇప్పుడు అడిషనల్గా వాళ్ళు చదవాల్సింది ఏంటంటే న్యూ కొంచెం అడిషనల్గా సిలబస్ యాడ్ చేశారు. సో అది చూసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇక్కడ 4 months టైం ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. सो जीके अंड करंट अफेयर्स को 12 डेस इव्वंडी अंड पीआई को 12 डेस इव्वंडी अंड कंटेंट को 56 डेस इव्वंडी पेडगाजी को 20 डेस इव्वंडी टोटल गा मनकु 100 डेस लो मीरु मोत्तं टोटल गा फिनिश चेयाल्सि उंटुंदी ओकेना सो अंड रिविजन को 20 डेस टाइम लो मीरु फिनिश चेयाल्सि उंटुंदन्नमाट सो रिविजन 20 डेस लो फिनिश చేస్తే ఈ 4 మంత్స్ టైం లో మనం అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ కాగలుగుతూ ఉంటాం అన్నమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ 5 మంత్స్ ఇచ్చాడు 150 డేస్ ఇచ్చాడు అనుకుందాం ఉదాహరణకు सो मैक्सिमम इंत उड़कु बट अला इच्छा यानी एला उ चूदा सेम इकड़ा कोत्त एस्पिरेंट स्टार्ट चांस उंदी सो ऑलरेडी 50% 20% 30% एंत पर्सेंट कंप्लीट अयिना मनकी 4 मंथ्स गानी 5 मंथ्स गानी अंडी लेदंटे 3 मंथ्स कंप्लीट वाळ्ळु रेस लो उन्नट्टे अंटे वाळ्ळ नेक्स्ट एंत हार्ड वर्क चेस्तारु एन्नि आवर्स स्पेंड चेस्तारु एंत बागा रिविजन इस्तारु अने दानि बट्टी वाळ्ळ सक्सेस रेट अनेदी उंटुंदी सो मरी 3 मंथ्स की सार स्टार्ट చేయమన్నాడు मैं स्टार्ट చేసాం అయినా వెనకబడిపోతున్నామంటే సో మీ ఎఫర్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది అక్కడ ఓకేనా రైట్ ఇక్కడ 5 మంత్స్ టైం ఇచ్చాడు అనుకుందాం సో ఇక్కడ కూడా కొత్త అసైన్‌మెంట్ స్టార్ట్ చేసుకోవొచ్చుండి అండ్ పర్టిక్యులర్ గా మన స్పెసిఫిక్ డేస్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది దేనికి ఎంత అనేది సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కి వచ్చేసి 18 డేస్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది పిఐ కి వచ్చేసి 18 డేస్ స్పెండ్ చేయాల్సి ఉంది కంటెంట్ కి వచ్చేసి 64 డేస్ అంటే మనకి ప్లెంటీ ఆఫ్ డేస్ ఉన్నాయి బట్ అదే విధంగా సబ్జెక్ట్ కూడా హెవీగానే ఉంటుంది మన కంటెంట్ కి వచ్చేసి మనకి ఏంటండి 44 మార్క్స్ అనే ఉంటాయండి సో అండ్ 88 క్వశ్చన్స్ ఉంటాయి సో కాబట్టి కంటెంట్ హెవీగానే ఉంటుంది డెఫినెట్ గా కంటెంట్ లో మార్క్స్ మిస్ చేయకండి కంటెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి సో మీ దగ్గర టైం లో ఎక్కువ టైం దాన్ని చదవడానికి స్పెండ్ చేయండి ఓకేనా అండ్ పెడగాజీకి వచ్చేసి 30 డేస్ ఇవ్వండి అండ్ అది టోటల్ గా మనకి ఇవన్నీ కవర్ చేసినట్లయితే 130 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది అండ్ 20 డేస్ అంటే రివిజన్ కి ఇవ్వండి సో ఈ రకంగా మనకు డైవర్సిఫైడ్ గా ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి సో మనకి 5 మంత్స్ ఆ 4 మంత్స్ ఆ 3 మంత్స్ ఆ సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినవి దాని వెయిటేజ్ ప్రకారం డేస్ డివైడ్ చేసాం సో మీరు ఏదేమైనా కానీ డెఫినెట్ గా ఆ డేస్ లో కంప్లీట్ చేయాల్సిందే సో కొత్త ఆస్పిరెంట్స్ అయితే మాత్రం సో లేదు ఆల్రెడీ చదివాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ జీకే నేను ఇంత ముందు గ్రూప్ 2 గ్రూప్ 1 దేనికి చదివాను సో అలాంటప్పుడు ఇక్కడ 18 డేస్ ఇక్కడ పర్టిక్యులర్ గా నేను చెప్పాను కదా 18 డేస్ సారీ ఇక్కడ 18 డేస్ ఇక్కడ పెట్టాల్సిన పని లేదు సో దీన్ని మీకు ఎక్కడైతే ఇంకా సే ఫర్ ఎగ్జాంపుల్ పిఏ నేను అసలు ముట్టుకోలేదు అనుకోండి ఈ 18 డేస్ ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ జీకే చదివాను అనుకోండి సో 18 డేస్ ని షేర్ చేసుకోవొచ్చుండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 డేస్ ఇక్కడ కలుపుకోవడము సో ఈ 10 డేస్ తీసేసి మీకు కంటెంట్ ఎక్కువగా హెవీగా అనిపిస్తుంది అనుకోండి ఈ 10 డేస్ తీసి ఇక్కడ కలుపుకోవడము లేకుంటే ఇక్కడ ఒక 8 డేస్ కలుపుకోవడం ఇక్కడ 2 డేస్ అంటే according to your convenient and how much percent you have completed దాన్ని బట్టేసి మీరు ఇక్కడ డేస్ ని కూడా అటుగా షిఫ్ట్ చేసుకోండి పర్టిక్యులర్ గా ఇది స్టాటిక్ ఏం కాదు సో మీరు అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్ ఎంత కంప్లీట్ చేశారు ఏంటి అనేది దాన్ని బట్టేసి చేంజ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది రైట్ ఈ రకంగా కంపల్సరీ ఫాలో కండి సో కొత్త ఆస్పిరెంట్స్ మనం ఇప్పుడు మొదలు పెడితే మేము సక్సెస్ అవుతామని అడుగుతున్నా డెఫినెట్గా అండి ఖచ్చితంగా ఇన్ కేస్ 1 మంత్ టైం పెట్టాడు అనుకోండి 1 మంత్ టైంలో మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేసి నేను సక్సెస్ సాధిస్తాను రేస్లో ఉరుకుతానంటే మాత్రం అసలు కానటువంటి పని ఇన్ కేస్ అది ఓ 60 డేస్ ఓ 90 డేస్ ఓ 120 నో 150 డేస్ పెట్టాడు అనుకోండి అప్పుడు మనం రేస్లో ఉరకడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప 30 డేస్ అలా పెట్టేసి 1 మంత్ తర్వాత ఎగ్జామ్ అంటే మాత్రం సో కొత్త ఆస్పిరెంట్స్ మొదలుపెట్టిన వేస్ట్ అండి ఆల్రెడీ నా దగ్గర సబ్జెక్ట్ ఉంది బాగా ఇంతకుముందు చదివాను ఒకసారి అలా చూసుకుంటూ వెళ్తే ఓకే సక్సెస్ అవుతాను అన్న సందర్భంలో చూసుకోవచ్చు తప్ప ఇప్పుడే నేను అలా కాంచి ఏబీసీల కాంచి నేర్చుకొని నేను 30 డేస్లో నేను సక్సెస్ అవుతానంటే అది ఇంపాసిబుల్ అండి ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ సో కాబట్టి ఈ రకంగా మీరు డైవర్సిఫైడ్గా సో 3 మంత్స్ ఆ 4 మంత్స్ సో మనకి అక్కడ మెన్షన్ చేస్తారు డెఫినెట్గా సో వెరీ సూన్ మనకి విద్యాశాఖ వాళ్ళతోటి చర్చ పెట్టడము నెక్స్ట్ దాని గురించి అంటే ప్రజెంట్ సినారియో ఏంటి దానిపైన డిస్కషన్ జరగడం అండ్ వెరీ సూన్ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే సో ఎన్ని మంత్స్ ఉంటే ఎలా చదవాలనేటువంటి టైం టేబుల్ అండి అండ్ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తుంది దీనికోసం మాత్రం చాలా కష్టపడ్డా ఒక 2 అవర్స్ దాదాపు కూర్చొని లేకుండా కష్టపడ్డాను కాబట్టి దయచేసి లైక్ చేయండి అండ్ అదేవిధంగా యూస్ఫుల్గా అనిపిస్తుంది డెఫినెట్గా షేర్ చేయండి ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టిల్ నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎ గ్రేట్ డే